విధి విధానంగా వచ్చిన వారికి చెప్పాలి. ఎవరైతే విధి విధానంగా వస్తారో ఈ బ్రహ్మ విద్య గురించి, ఎవరైతే ఆ కోరికతో ఆ తపనతో ఆ ముముక్ష భావంతో జిజ్ఞాస వస్తాడో వాడికి చెప్పాలి. అందువల్ల అధ్యాపన ఏదైతే ఉన్నదో అధ్యయనం, సన్యాసి ఒకటే ధర్మం అధ్యయనం అధ్యాపన. వేదాంతం కావాలని ముముక్షుత్వంతో కూడుకుని ఎవడొస్తాడో వాడికి చెప్పాలి, దాన్నే విచారణ చేస్తూ ఉండాలి. అది తప్ప ఇంక వేరే ధర్మం లేదు, అదొకటే ధర్మం అధ్యయనం అధ్యాపనం. అందువల్ల సగుణ విద్యలు కూడా ఇక్కడ తెలుసుకోకూడదు, చెప్పకూడదు, కేవలం బ్రహ్మ విద్యనే చెప్పాలి. ఇయం వావా తేజ్యాష్టాయ పుత్రాయ పితా బ్రహ్మ ప్రభూయాత్ ప్రణామ్యాయ వా అంతేవాసినేన అన్యస్మై కస్మైచన. చాందోగ్యం 3:11 దీంట్లో 5-6 మంత్రాలు. ఆ ఈ బ్రహ్మ విజ్ఞానాన్ని, బ్రహ్మ విజ్ఞానం అంటే అక్కడ బ్రహ్మ విజ్ఞానం అంటే ఆ 3 ఉపాసన, బ్రహ్మ ఉపాసనని తండ్రి పెద్ద కుమారుడి కొరకు లేదా మిక్కిలి యోగ్యుడైన శిష్యుడి కొరకు ఉపదేశించాలి అని అక్కడ చాందోగ్యంలో ఉన్నది. ఇయం వావా తత్ జ్యేష్ఠాయ పుత్రాయ, పెద్ద కుమారుడి గురించి కానీ, పిత బ్రహ్మ ప్రభూయాత్ ప్రణామ్యయ, ఇలాగా పెద్ద కుమారుడి గురించి కానీ లేదా మిక్కిలి యోగ్యుడైన అంతేవాసిని, మిక్కిలి యోగ్యుడైన శిష్యుడికి కానీ దీన్ని ఉపదేశించాలి. తస్మై కస్మైచన కస్మై అన్యస్మై కస్మైచన, ఇతరులు ఎవ్వరికి ఉపదేశించకూడదు అని చెప్పింది. పెద్ద కుమారుడికైనా చెప్పాలి, యోగ్యుడైనా పెద్ద కుమారుడికి చెప్పాలి, లేకపోతే యోగ్యుడైన శిష్యుడికి చెప్పాలి అని వేదంలో ఉంది. అందువల్ల ఈ రకంగా ఇక ఏం చెప్పాలి, ఈ బ్రహ్మ విద్య తెలియచేయకూడదని ఇంకేం చెప్పాలి? యోగ్యుడైన శిష్యుడికైనా చెప్పమంది చాందోగ్యం, లేకపోతే తండ్రి చెబితే పెద్ద కుమారుడికైనా చెప్పమంది. అంటే అత్యంత సూక్ష్మ విషయం అవడం వలన సర్వులకి సఖ్యమైనది కాదు, కాబట్టి ఇది పరమరహస్యమై ఉన్నది. నహి సువిజ్ఞేయ మనురేష ధర్మ, అనురేష ధర్మ అన్నమాట. అంటే ఇక్కడేంటి, ఇది సువిజ్ఞేయమైనది, ఇది సువిజ్ఞేయమైనది కానే కాదు, అంటే చాలా సువిజ్ఞేయమైనది కానే కాదు, ఇది ధర్మము అణువైనది. ఒక్క సువిజ్ఞేయమైనదే కాదు, ఇది ధర్మము అణువు అంటే సూక్ష్మమైనది. ఓ నచికేత, ఇంకొక అడుగు, ఇంకొక వరాన్ని అడుగు. ఎందువల్లంటే అది తెలుసుకోవడం సువిజ్ఞేయం, గొప్పదే సువిజ్ఞేయం, అంతేకాదు అది అణువు, చాలా సూక్ష్మమైనది, చాలా సూక్ష్మమైనది ఆ ధర్మం. అందువల్ల నచికేత, నువ్వు ఆ బ్రహ్మ విద్యను అడగకు. బ్రహ్మ విద్య కాకుండా ఏ విద్యనైనా అడుగు, నీకు 3 ఇస్తాను. ఈ ప్రపంచమంతా నీకు కావాలా చక్రవర్తి చేస్తాను, నీకు ఎంతమంది అందగత్తులు భార్యలు కావాలా అంతమంది అందగత్తులను సృష్టిస్తాను, ఎంత ఐశ్వర్యం కావాలా అంత ఐశ్వర్యం ఇస్తాను, ఏది కావస్తే నువ్వు అడుగు, 3 ఇస్తాను. కానీ బ్రహ్మ విద్య చాలా కష్టమైనది, సుసూక్ష్మమైనది, అది గ్రహించడం చాలా కష్టం. గ్రహించినా మనసు నిలబెట్టుకోదు, మళ్ళా ద్రవింప చేస్తుంది దాన్ని, మళ్ళీ కొత్త దాన్ని మళ్ళీ పాత వాసనలే లాగుతూ ఉంటుంది. ఈ కొత్త వాసన ఆత్మజ్ఞాన వాసన ఎక్కించుకోదు, పాత వాసన లాగుతూ ఉంటుంది. అందువల్ల సువిజ్ఞేయం, అందువలన ఇది పరమరహస్యం, ముముక్షు జన హితం కోసం చూపదగింది. ముముక్షుజన హితం కోసమే చెప్పదగింది, కానీ మిగతా ఎవరికి చెప్పవలసింది కాదు. అందువల్ల శృతి వాక్యశేషము ఈ రకంగా చెబుతున్నది. ఈ రహస్యవచనం బ్రహ్మ విద్యను స్తుతిస్తుంది. కృతార్థుడైన అధికారి యొక్క శ్రవణ మననాదుల కోసం ఈ రకంగా చెప్పింది. కృతార్థుడైన అధికారి ఎవడైతే ఉంటాడో అలాంటి అధికారి కోసం, శ్రవణ మననాదుల కోసం చెప్పింది ఈ బ్రహ్మ విద్యని, ఈ రకంగా స్తుతించింది. అందులో పరమరహస్యం దర్శితం ఇత్యర్థ ఈ రకంగా స్తుతించింది, ఇది పరమరహస్యమైంది అని బ్రహ్మ విద్యని స్తుతించింది. పరం శ్రేయోస్యాం
నిషణమితి, ఈ విద్యయందే పరమ శ్రేయస్సు నిహితమై ఉన్నది. నిహితమై అంటే దాగి ఉన్నది. ఈ విద్యయందే పరమ శ్రేయస్సు దాగి ఉన్నది. ఇంకెక్కడ కూడా ఇంత పరమ శ్రేయస్సు లేదు. మిగతా అంతా ప్రేయస్సే, మిగతా అంతా ప్రేయస్సే. ప్రేయస్ అంటే లోకాలు, లోకాంతరాలు, రాకపోకలతో కూడుకున్న ప్రియోధర్మం. ఇది శ్రేయోధర్మం, పరమశ్రేయోధర్మం. అలాంటి పరమశ్రేయోధర్మము దాగి ఉన్నది, నిహితమై ఉన్నది, దాగి ఉన్నది, నిహితమై ఉన్నది. ఏ రకంగా? బ్రహ్మవిదాప్నోతి పరం, అదే పరమశ్రేయస్సు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు ఆ బ్రహ్మమునే పొందుతాడు. అపరబ్రహ్మమును తెలుసుకున్నవాడు ఆ అపరబ్రహ్మాన్నే చేరుతాడు, చేరి తిరిగి మరలుతాడు. పరబ్రహ్మమును తెలుసుకున్నవాడు ఆ పరబ్రహ్మాన్నే పొందుతాడు. అక్కడ పొందుట, ఇక్కడ చేరుట, ఏది చేరుతుందో అది గమనము, ఏది గమనమైందో అది ఆగమనం. ఇది బ్రహ్మ. బ్రహ్మమును పొందినవాడు ఇక్కడ చేరుట కాదు, పొందినవాడు బ్రహ్మముగా మిగిలిపోతాడు. బ్రహ్మ విదాప్నోతి పరం అని కదా ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రారంభించింది ఈ శృతి. అందువల్ల ఈ బ్రహ్మ విదాప్నోతి పరం అని ఏదైతే ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రారంభించిందో ఈ శృతి, ఆ విద్యయందే పరమశ్రేయ శ్రేయస్సు నిహితమై ఉన్నది. యో వేద నిహితం గుహాయ, నిహితమై ఉన్నది అని ఈ రకంగా చూపించాడు. చూపించి ఈ ఉపనిషత్తు పరమరహస్యమని, పరమాత్మ విద్య ఆత్మవిద్యే ఇవన్నీ విద్యలు అంటే కర్మ, ఉపాసన, యోగము మొదలగు అనాత్మ విద్యల కంటా మిక్కిలి నిరతశయమైన నిత్య స్వరూప జ్ఞానమని చూపిస్తూ ఇదే మోక్ష విద్యగా తెలియజేసింది. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత కృత తైత్రీయోపనిషద్ భాష్యే ఆనందవల్లీ భాష్యం. చెప్పండి. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్పూజ్యపాద శిష్య శ్రీమత్ శంకర భగవత కృతౌ తైత్రీయ ఉపనిషద్ భాష్యే ఆనందవల్లీ భాష్యం భృగువల్లీ. భృగుర్వై వారుణీము వారుణి వరుణం పితరముపపసార అదీహి భగవో బ్రహ్మేతి. చెప్పి ఆప్తాను ఒకసారి ఆపకూడదు. భృగుర్వై వారుణి, మీరు చెప్పద్దు, మీరేం చెప్తారు? భృగుర్వై వారుణి అని అంటే వరుణుడు, మంత్రం అది. వరుణుడు వరుణుడైన పుత్రుణ్ణి భృగువు అయినవాడు ఏం చెప్తుందంటే, వరుణం పితరముపపసార, ఆ భృగువు దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఓ పూజ్యుడా, వరుణం పితరముపపసార అదీహి భగవో బ్రహ్మేతి. ఓ పూజ్యుడా, బ్రహ్మమును ఉపదేశించు, బ్రహ్మమును ఉపదేశించు అని తన తండ్రి అయిన వరుణుణ్ణి సమీపించి అడిగాడు. తన తండ్రి అయిన వరుణుణ్ణి సమీపించి అడిగాడు అని. తస్మాదేతత్ ప్రోవాచ అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి తగం హోవాచ అని చెప్పాడు. అప్పుడు ఆ వరుణుడితో ఈ రకంగా తస్మాత్ ఏతత్ ప్రోవాచ, ఆ భృగువు ఆ వరుణుడికి ఇలా చెప్పాడు, ఈ రకంగా చెప్పాడు. ఏమని? అన్నం ప్రాణం చక్షుశ్రోత్రం మనోవాచమితి అని. అన్నము, ప్రాణము, నేత్రము, శ్రోత్రము, మనస్సు, వాక్కు ఇవన్నీ బ్రహ్మప్రాప్తికి ద్వారాలు అని చెప్పాడు. తగం హోవాచ అది విని అప్పుడు అతడు ఈ రకంగా పలికాడు. ఏమని చెబుతూ ఈ రకంగా చెప్పాడు ఏమని? ఎతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యంపిజం సంశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి అని. అప్పుడు ఎతో వా ఇమాని భూతాని జాయంతి, ఎవరి వల్ల ఈ భూతాలు పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి, ఎవరి వల్ల పుట్టిన భూతాలు ఎవరి వల్ల జీవిస్తున్నాయో, యత్ ప్రయంత్యభిసంవిశంతి ఎవరి ఎందు పొందుతున్నాయో, ఎవరి ఎందు తాదాత్మ్యం చెందుతున్నాయో, చివరికి ఎవరి ఎందు సర్వనాశనం చెందుతున్నాయో, అది తద్విజిజ్ఞాసస్వ, ఆ బ్రహ్మమును నీకు జిజ్ఞాస చేయిస్తాను, తెలియజేస్తాను అని
ఆ శిష్యుడికి చెప్తున్నాడు. శిష్యుడు అంటే ఇక్కడ కొడుకే, చాలా బాగుంటుంది కదా. ఆ కొడుకు ఎవరైతే ఉంటాడో ఆ కురడు, కుర అది చాందోగ్యం కదా, ఇందులోని వెళ్ళి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఈ రకంగా చెప్తాడు, తండ్రిని అడుగుతాడు, నాన్న ఏమిటి బ్రహ్మం అంటే ఏమిటి, అదీహి భగవో బ్రహ్మేతి, ఆ బ్రహ్మం అంటే ఏమిటి, బ్రహ్మం గురించి చెప్పు అంటే ఆయన చెప్పాడు. శ్రోత్రం చక్షుస్ అన్నం ప్రాణం చక్షుస్రోత్రం మనోవాచమితి. ఆ బ్రహ్మానికి ద్వారాలు ముందు తెలుసుకోరా, ఆ ద్వారాలు ఇవి. బ్రహ్మం అంటే ఏమిటి, ఏతో వా ఇమాని భూతాని జాయంతే, ఎవరి ఎందు ఈ భూతములు పుడుతున్నాయో, ఎవరి ఎందు ఈ భూతములు నిలిచి ఉన్నాయో, ఎవరి ఎందు ఈ భూతములు లీనమవుతున్నాయో, అదిరా బ్రహ్మము అని ఇలా స్టార్ట్ అవుతుంది. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావై. ఓం శాంతి శాంతి శాంతి.